స్వస్థతల పేరు జరుగుతున్నటువంటి పరిచర్యని విశ్లేషించడానికి ఈరోజు మన మధ్యలో సుధాకర్ గారు కూడా ఉన్నారు. మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నటువంటి దాంట్లో అసలు స్వస్థతల పేరు జరుగుతున్నటువంటి పరిచర్యని విశ్లేషించడానికి ఏమన్నా ప్రమాణం ఉందా అనేది చూసాం. ఆ ప్రమాణం వాక్యం, దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి వాక్యం బైబుల్ అని మనం దాన్ని ఆధారంగా చేసుకొని విశ్లేషించవలసినటువంటి అవసరం ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఉందని చూసాం. అదే వాక్యంలో స్వస్థతల పేరు జరిపిస్తున్నటువంటి పరిచారకులు కానీ లేకపోతే క్రైస్తవ ప్రబోధకులను కూడా వారి యొక్క ఫలాలని, వారి యొక్క బోధని, వారి యొక్క జీవన విధానాన్ని మనం వాక్యానుసారంగా విశ్లేషించాలి, వివేచించాలి అనేది వాక్యం మనకిచ్చినటువంటి ఒక ఆజ్ఞ అనేది కూడా మనం చూడటం జరిగింది. అయితే ఇప్పుడు స్వస్థతలు గురించినటువంటి అంశంలోకి ఇంకొంచెం లోతైనటువంటి టీచింగ్లోకి వెళ్దామండి. చాలామంది అనేది ఏంటంటే క్రీస్తు ఆయన సిలువు మీద మరణించాడు, ఆయన యొక్క మరణం అనేది జరిగింది కాబట్టి ఖచ్చితంగా మనకి శారీరకంగా అయినటువంటి లేకపోతే భౌతికమైనటువంటి స్వస్థత అనేది ఖచ్చితంగా జరగాలి, విశ్వాసం ఉంటే తప్పకుండా జరుగుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. సో దీనికి సంబంధించినటువంటి బోధని ఈరోజు మనం కొంచెం పరిశీలిద్దాం. అసలు విశ్వాసానికి స్వస్థతకి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏమిటి? అసలు క్రైస్తవులు వైద్యాన్ని ఉపయోగించవచ్చా? ఆ తర్వాత స్వస్థతలకి తర్వాత దయ్యాలకి మధ్యలో ఉన్నటువంటి రోగాలకి దయ్యాలకి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏంటి? వీటిలన్నింటినీ గురించి కూడా మనం ఇప్పుడు విశ్లేషిద్దాం. ఈ విశ్లేషణలోకి వెళ్లే ముందు మొట్టమొదటిగా అనేక మంది క్రైస్తవులు మరియు క్రైస్తవ ప్రబోధకులు కూడా ఈరోజు స్వస్థతలు జరిగించడానికి ఒక ముఖ్యమైనటువంటి వచనాన్ని తీసుకుంటారు. ఏంటంటే అది యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఏమంటారంటే ఆయన పొందినటువంటి దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది అని చెప్పేసి అంటారు. కాబట్టి ఆయన దెబ్బలు పొందాడు కాబట్టి మనకు ఖచ్చితంగా స్వస్థత కలగాలి. సో దీనికి నిజంగా ఆయన కంపల్సరిగా స్వస్థతలు ఫాలో అవ్వాలి. అసలు ఇక్కడ స్వస్థత అనే మాటని మనం చక్కగా జాగ్రత్తగా విశ్లేషించి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏమంటారు? తప్పనిసరిగా సాయి గారు, మనం ఇంతకు ముందు ఎపిసోడ్లో చాలా విస్తృతంగా చర్చించిన విషయాన్ని మన వీక్షకులు అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటంటే క్రైస్తవ విశ్వాసానికి ప్రమాణం, ప్రాథమికమైన పునాది దేవుని వాక్యమైన బైబిల్ గ్రంథం. అది రిఫర్మేషన్ స్లోగన్ అదే, సోలా స్క్రిప్చ్యూరా. ఏదో ఆచారాలు కాదు, వడంబడికలు కాదు, లేకపోతే వేరు వేరు నాయకులు చెప్పినటువంటి ఎక్స్ప్రెస్ చేసిన అభిప్రాయాలు కాదు. అయితే ఆ వాక్యాన్ని విషయంలో కూడా పౌలు భక్తుడు తిమోతికి చెప్పినట్లు రాసినట్లు సత్యవాక్యమును సరిగా విభజించుట అనే దానిని బట్టి ఏది సత్యం ఏది అసత్యం, ఏది దేవుని వాక్యంలో ఉన్న బోధన ఏది కానిది అని వివేచించవలసిన బాధ్యత మన మీద ఉంది. కరెక్ట్. లేఖనములను పరిశోధించుట ద్వారా రైట్ గనులమైనటువంటి క్రైస్తవులంగా ఈ రోజున ఉండవలసిన అవసరత ఉంది. ఎందుకంటే వాక్యాన్నే ఉపయోగించి దాన్ని సరిగా విభజించకుండా సరిగా కాని విధానంలో వక్రీకరించి వివరించి లేనిది ఉన్నట్లుగా చెప్పడం, చూపించడానికి ప్రయత్నం చేయడం కూడా చాలా విస్తృతంగా ఇప్పుడు జరుగుతుంది. రైట్. సో ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ని, నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని యెషయా 53లో ఉన్నటువంటి విషయాన్ని మనం కొంచెం విశ్లేషణాత్మకంగా చదవవలసినటువంటి అవసరత ఉంది. సాయి గారు మీరు అన్నట్లు, సో యెషయా 53 మనం ఒకసారి చూద్దాం. యెషయా 53 వాస్తవానికి 52 నుంచే ఈ యొక్క సెగ్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఇది ఇశ్రాయేలీయులకు వారి చెరలో నుంచి విడుదల, విమోచన ఇవ్వబోతున్నాను అని దేవుడు ఇచ్చినటువంటి ప్రవచనం. ఆ ప్రవచనములో భాగంగా ఈ మెస్సియానిక్ ప్రాఫెసీ కూడా వచ్చింది. అంటే మెస్సియా వచ్చినప్పుడు మెస్సియా ద్వారా అంతిమంగా ఇశ్రాయేలీయులకేమి, తర్వాత విశ్వసించిన వారికేమి, యేసునందు మెస్సియానందు రాబోతున్నటువంటి మేలేంటి అనేది దాని గురించి ఉంది. సో ఆ భాగంలో 4-5 వచనాలు మనం చదవాలి. సో ఇక్కడ ప్రధానంగా చెరలోకి వెళ్ళినటువంటి యూదులని ఆయన చెరలో నుంచి తీసుకొచ్చిన ఆ యొక్క దాని గురించి ఆ నేపథ్యంలో మాట్లాడుతూ, ఇది కేవలం ఇస్రాయేల్కి మాత్రమే కాదు కానీ ఆయన ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి అన్యులకు కూడా వర్తించేటువంటి ప్రవచనం. ఎందుకంటే ఆయన మెస్సయా ఒక యూదులకు మాత్రమే కాదు కానీ అందరికీ అందరికీ. సో 4-5 వచనాల్లో నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయన మొత్తబడిన వానిగాను
దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమ నొందిన వానిగాను మనం అతని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానకరమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనం ఫ్రేజ్ ఆఫ్టర్ ఫ్రేజ్ అంటే ఒక్కొక్క ఫ్రేజ్ అంటే ఒక్కొక్క పదముల సముదాయం అవన్నీ ఒకదానితో తర్వాత ఒకటి వచ్చేవన్నీ చూస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఇది దేవుడు మెస్సియానందు యేసుక్రీస్తునందు మానవ జాతికి ఇచ్చే రక్షణ విమోచనకు సంబంధించిన ప్రవచనం ఇది. కరెక్ట్. సో ఈ విమోచన చాలా సమగ్రమైంది. రైట్. ఈ విమోచనను గురించి రక్షణను గురించి బైబిల్ వాక్యం మొత్తాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచించాలి. తర్వాత బైబిల్లో వాడిన పదముల యొక్క అర్థం ఏంటి అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చూడాలి. సో సంక్షిప్తంగా చెప్పాలంటే పాపము వలన వచ్చిన జీతం మరణం. కరెక్ట్. అది ఆదికాండం 2-3 అధ్యాయాల్లో మనం బాగా చదివి తెలుసుకోగలం. ఎప్పుడైతే ఆజ్ఞాతి క్రమం చేశారో, పాపంలో పడ్డారో, పాపం వలన వచ్చిన ప్రతి దుష్ఫలితం ఎలా ఉంది అని అక్కడ మనం చూడగలం. త్రూ ద రెస్ట్ ఆఫ్ ద బైబిల్ కూడా, మానవ చరిత్ర అంతట్లో కూడా చూడగలం. ఇక్కడ మరణం అంటే, సో హీబ్రూ థాట్లో మరణం అనేది దానికి సెపరేషన్, మోట్ అంటే సెపరేషన్. అది మన భౌతిక శరీరాల నుంచి మన అభౌతికమైనటువంటి మన ఆత్మలు సెపరేషన్ అవ్వచ్చు, లేకపోతే దేవుని దగ్గర నుంచి మనం సెపరేట్ అవటం. సో ఈ రెండింటిని కూడా హీబ్రూ వర్డ్లో యాక్చువల్గా రెండు కనోటేషన్స్ ఉంటాయి. దేవుని దగ్గర నుంచి మనకు సెపరేట్ అవ్వటం, మన పాపం వలన దూరం అవ్వటం అనేది ప్రధానమైనటువంటి అర్థం. అయితే మన భౌతికమైనటువంటి మరణం అనేది కూడా మీనింగ్ రెండు మీనింగ్ అందులో ఇమిడి ఉన్నాయి. వాస్తవానికి మీరు అన్నట్లు సాయి గారు, నాకంటే మీకు బెటర్గా తెలుసు బిబ్లికల్ లాంగ్వేజెస్ బాగా, నేను గ్రీకు భాషలో ఉన్నది చూసినా కూడా అదే హీబ్రూ భాషలో ఉన్న మౌలికమైన అర్థం ఉంది. డెత్, మరణము అంటే ఎడబాటు అని. కరెక్ట్. ఏమి ఎడబాటు అనేది మనం అర్థం చేసుకుంటే ప్రాథమికంగా ఈ విధంగా చూసినట్లయితే దేవునికి మానవులకు మధ్య ఎడబాటు. కరెక్ట్. సో ఆ ఎడబాటు అక్కడ జరిగింది. కానీ భౌతికమైన మరణం ప్రారంభమైంది. అప్పటికప్పుడు వాళ్ళు ఎగిరి చచ్చిపోలేదు, చచ్చి పడిపోలేదు ఆదామావలు. సో ఆ మరణం ఎడబాటు అనేది మనం కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. రైట్. ఈ మరణం అంటే శరీరము ఆత్మల యొక్క ఎడబాటు కూడా ప్రారంభమైంది. అంత మాత్రమే కాదు, సృష్టికి మానవులకు మధ్య ఉన్నటువంటి సంబంధంలో కూడా ఎడబాటు వచ్చింది. అంతకు ముందు లేని ముళ్ళ పొదలు, గచ్చలు ఇవి వచ్చాయి. అంతకు ముందు లేని ప్రసవం వేదనతో కూడినదిగా స్త్రీకి అయింది. తర్వాత కష్టంతో కూడినటువంటి శ్రమ వలన తన ఆహారాన్ని సంపాదించుకునే పని సుఖంగా ఉండేది పోయి కష్టతరంగా మారిపోయింది. సో మనుషులకు అవ్వ ఆదాముల మధ్య అనుమానం వచ్చింది, ఎడబాటు వచ్చింది, సైకలాజికల్గా సెపరేషన్. రైట్. జెనెటిక్ డెత్ ప్రారంభమైంది శరీరానికి సంబంధించిన మరణం విషయంలో. సో ఫాల్ యొక్క ఎఫెక్ట్ అప్పుడు జరిగింది, ఆ తర్వాత జరుగుతూ ఉంది, ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది పతనం యొక్క దుష్ఫలితాలు. రైట్. అలాగే మనిషి యొక్క ప్రతి ఆస్పెక్ట్ కూడా ఆ పతనం వలన, పాపం వలన ప్రభావితమైంది. రైట్. సో డెత్ ఎఫెక్టెడ్ ఎవ్రీ సింగిల్ ఆస్పెక్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అండ్ బీయింగ్. సో ఫిజికల్ డెత్ ఉంది, స్పిరిచువల్ డెత్ ఉంది, సైకలాజికల్ డెత్ ఉంది, సోషలాజికల్ అంటే మనుషులకు మనుషులకు ఉన్న సంబంధంలో ఎడబాటు ఉంది. తర్వాత ఎకలాజికల్ డెత్ అంటే సృష్టికి మానవులకు మధ్య మరణం ప్రవేశించింది. సో సృష్టి వైపరీత్యాలు వచ్చాయి. సో రక్షణలో కూడా ఇవన్నిటినీ దేవుడు కవర్ చేస్తారు. రైట్. ఓకే. కరెక్ట్. అందుకే రోమాపత్రికలో ఏముందంటే సృష్టి మొత్తం కూడా మనతో పాటు రోదిస్తుందట విమోచన టైం కోసం. ద హోల్ క్రియేషన్ గ్రోన్స్ అలాంగ్ విత్ అస్ బికాస్ మన పతనంతో సృష్టి కూడా పతనానికి గురైంది. సో కాబట్టి సాల్వేషన్ని బిబ్లికల్గా మనం ఆలోచిస్తే అది చాలా చాలా సమగ్రమైనటువంటి టర్మ్ అండి. రైట్. బైబిల్ ప్రకారం క్రొత్త నిబంధనలోని మాటలు కానీ పాత నిబంధనలోని హీబ్రూ మాటలను కానీ చూస్తే ఇది చాలా సమగ్రమైంది.
రైట్ అంటే మనం బైబిల్ ప్రకారం యాక్చువల్గా రక్షణ అని మాట్లాడినప్పుడు మనిషికి రక్షణ అనేకమైనటువంటి ఆస్పెక్ట్స్లో అనేకమైనటువంటి డైమెన్షన్స్లో అవసరమైంది. మీరు చెప్పినటువంటి డైమెన్షన్స్ అని మాట్లాడుతున్నారు, దాన్ని ఒకే ఒక డైమెన్షన్లో మనం తీసుకుంటే అది తప్పైపోతుంది, మిస్ అయిపోతున్నాం. కరెక్ట్. ద రిచ్నెస్ రైట్ ఆఫ్ ద సాల్వేషన్ రైట్ గాడ్ ఈజ్ మేకింగ్ అవైలబుల్ ఫర్ హ్యుమానిటీ ఇన్ జీసస్ రైట్ యేసు క్రీస్తు నందు మానవ జాతికి దేవుడిచ్చినటువంటి ఆ గంభీరమైనటువంటి ప్రతి ఆస్పెక్ట్ని కవర్ చేసే రక్షణను మిస్ అయిపోయి ఏదో ఆత్మరక్షణ లేదా శరీరం రక్షణ లేదా భౌతికమైన స్వస్థత మాత్రమే అన్నట్లుగా భాష్యం చెబితే అది వాక్యంలో ఉన్న సత్యాన్ని మనం సరిగా విభజించి తెలుసుకున్నట్లు కాదు. సో రక్షణలో మనకి భౌతికమైనటువంటి స్వస్థత, ఆత్మీయమైనటువంటి స్వస్థత, తర్వాత సోషియలాజికల్గా రిలేషన్షిప్స్లో మనకి స్వస్థత, ఇకోలాజికల్గా ఉన్నటువంటి స్వస్థత, ఇవన్నీ కూడా అవసరమైంది. అయితే ఈ ప్రక్రియ అనేది ఇంపార్టెంట్ అంటారు. ఈ దేవుడు ఎలా చేస్తాడు, దీన్ని ఎప్పుడు చేస్తాడు, సమగ్రంగా అది పరిపూర్ణంగా ఎప్పుడు చేస్తాడు, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. అది రైట్. సో ఎవ్రీ టైప్ ఆఫ్ సఫరింగ్, పెయిన్, మిజరీ, సిక్నెస్, అఫ్లిక్షన్, టోర్నమెంట్, యాంగ్విష్, ఇవన్నీ కూడా పతనంలో ప్రారంభమయ్యాయి. వీటన్నిటినీ కూడా విమోచనలో దేవుడు అడ్రస్ చేస్తున్నారు. రైట్. అయితే ఈ రక్షణకి బైబిల్లో మనం చూస్తే మూడు ఆస్పెక్ట్స్ ఉన్నాయండి. ఒకటేమో జరిగిపోయింది ఉంది, ఇంకొకటి ప్రస్తుతం జరుగుతూ ఉంది, ఇంకొకటి భవిష్యత్తులో జరగబోతూ ఉంది. ఇప్పుడు మనం రోమాపత్రిక 8:28-30 చదివి చూస్తే మనము రక్షించబడి ఉన్నాము, రక్షించబడుతూ ఉన్నాము, రక్షించబడబోతూ ఉన్నాము అనే మూడు కూడా అక్కడ కనిపిస్తాయి. రక్షించబడ్డాము అనే దానిని తెలుగులో చెప్పాలంటే నీతిమంతులముగా తీర్చబడి ఉన్నాం, జస్టిఫికేషన్ అంటాం. అది అయిపోయింది అంటే దేవుడికి మనకి మధ్యలో మన పాపం వలన వైరం ఏర్పడింది. అది దేవునితో మనకి సరైనటువంటి సంబంధం లేనటువంటి పరిస్థితిలో ఉన్నాం మన పాపం వలన. దేవుడు ఏం చేశాడంటే ఆ సంబంధాన్ని మరలా అనుసంధానపరచడానికి అది మనల్ని ఒక ఒక పొజిషన్కి తీసుకొచ్చాడు, నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. దాన్ని బట్టి మనం ఇంకా ఆయనతో సంబంధం కలిగి ఉంటాం. అది రైట్. ఓకే, జస్టిఫికేషన్, జస్టిఫికేషన్ దాన్ని. అందుకనే పౌలు భక్తుడు అంటాడు మినిస్ట్రీ ఆఫ్ రికన్సీలియేషన్. ఓకే, అంటే రీకన్సీలియేషన్, తిరిగి సమాధానపరచబడటం. కరెక్ట్. మనం లాటిన్లో రిలిజియన్ అనే మాట రీ అండ్ లిజియన్ అనే టూ వర్డ్స్ నుంచి వచ్చింది. కరెక్ట్. దాని అర్థం అంటే రీకనెక్టింగ్, తెగిపోయి పాపం వల్ల తెగిపోయిన సమాధానాన్ని, సంబంధాన్ని రైట్ ఆయన పాప ప్రాయశ్చిత్తార్థ బలి చేయటం ద్వారా దేవునికి మనకు తిరిగి సంబంధాన్ని ఏర్పరచారు, సమాధాన పరచారు. రైట్. సో దాంతో పాపము వలన వచ్చిన జీతమైన మరణము, నిత్య నరకము నుంచి మనకు విడుదల వచ్చేసింది. అది జస్టిఫికేషన్. అయితే ఇప్పుడు ఆ 29:30 లేదా మనము రక్షించబడుతూ ఉన్నాము, దాని అర్థం ఏంటంటే క్రీస్తు సారూప్యతలోనికి మార్చబడుతూ ఉన్నాం. అంటే నీతిమంతులముగా తీర్చబడ్డ మనం ఇప్పుడు నీతిమంతులంగా మార్చబడుతూ ఉన్నాం. ఇది లైఫ్ లాంగ్ కొనసాగే ఆస్పెక్ట్ ఆఫ్ రక్షణ. అప్పుడు భవిష్యత్తులో ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయనను ఉన్నవాడిని ఉన్నట్లుగా మనం చూసినప్పుడు పాపం అనేది పూర్తిగా లేకుండా పోతుంది. సో దట్ ఈస్ ఫ్యూచర్. దాన్ని గ్లోరిఫికేషన్, మహిమ పరచబడుట అంట. సో నీతిమంతులంగా తీర్చబడుట, నీతిమంతులంగా మార్చబడుతూ ఉండటం, చివరికి పాపము లేని నీతిమంతులముగా దేవుని సన్నిధిలో చేర్చబడుట. సో రక్షణ అనే దానిలో ఇంత ఉండగా రక్షణ అంత అయిపోయింది, అయిపోయింది, ఏమైపోయింది, నీతిమంతులంగా తీర్చబడుట అయిపోయింది. లైఫ్ లాంగ్ కంటిన్యూ అయ్యేది మాత్రం ఉంది నీతిమంతులముగా మార్చబడుట. అలాగే ఈ భౌతికమైన విషయంలో కూడా, ప్రకృతి పరమైనటువంటి విమోచన విషయంలో కూడా, సాంఘిక పరమైన విమోచనలో కూడా ఇదే జరుగుతుంది. కొన్ని ఆస్పెక్ట్స్లో మనం స్వస్థపరచబడ్డాం, కొన్ని ఆస్పెక్ట్స్లో స్వస్థపరచబడుతూ ఉంటాం. చివరికి పరలోకములో నూతన యెరూషలేములో ప్రవేశించినప్పుడు అక్కడ మరణం ఉండదు, అక్కడ వ్యాధి ఉండదు, పాపము వలన వచ్చిన ఏ దుష్ఫలితం లేకుండా పోతుంది. సో పాపము వలన ప్రభావితమైన ఈ లోకములో ఉన్న మనం రక్షించబడుతూ ఉన్నాం. ఈ లోకములో వ్యాధి లేని పరిపూర్ణమైన ఆరోగ్యమైన స్థితి ఉండాలి అని అనటం అసలు రక్షణనే పూర్తిగా అపార్థం చేసుకొని రాంగ్ వేలో వివరించినట్లు అవుతుంది. చాలా చక్కగా చెప్పారు. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం దీన్ని క్లుప్తంగా చెప్పాలంటే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము, కానీ మనం నీతిమంతులుగా మార్చబడుతూ ఉన్నాము,
అయితే పరిపూర్ణమైనటువంటి స్థితిలో చేర్చబడతాం. అది ఓకే. సో ఈ మూడు రక్షణలో ఉన్నాయి. అందుకనే ఆదికాండం 2 తర్వాత రోమ 5-6 కరెక్ట్ మనం కలిపి చదివితే, దానితో పాటు ప్రకటన 21-22 కలిపి చదివితే, ఈ ఆదికాండం 2లో పారడైజ్ లాస్ట్ అంటే ఆదాములో పాపము వలన మనం ఏం కోల్పోయాము అనేది కనిపిస్తుంది. భవిష్యత్తులో పూర్తిగా మనం ఏమి పొందబోతున్నాం యేసుక్రీస్తులో అనేది కనిపిస్తుంది. రైట్. ఈ రెండింటికి మధ్యలో మనం ఉన్నాం కాబట్టి ప్రోగ్రెసివ్ వేలో మనం ఇప్పుడు రక్షింపబడుతూ ఉన్నాము, స్వస్థపరచబడుతూ ఉన్నాము. కాబట్టి అసలు వ్యాధి అనేది ఉండకూడదు, వ్యాధి ఉంటే రక్షించబడినట్లు కాదు, లేకపోతే వ్యాధి ఉంటే విశ్వాసం ఉన్నట్లు కాదు అనటం అనేది అస్సలు వాక్యానుసారమైనటువంటి నమ్మకం కాదు. ఎందుకంటే నేను ఒక మాట అంటాను చెప్పండి, అలా అనే వాళ్ళతో సరే, పౌలు భక్తుడు తనకు ఆధ్యాత్మికంగా కుమారుడైన తిమోతి యొక్క కడుపు నొప్పిని గురించి మాట్లాడుతూ, నీ కడుపు నొప్పికి కొంచెం ద్రాక్షరసం తీసుకో తిమోతి అని ఎందుకు రాయాల్సి వచ్చింది? ఆయన ఎంతోమందిని స్వస్థపరచిన వ్యక్తే పౌలు గారు. అంటే అలా స్వస్థపరచడానికి దేవుడు పౌలు గారిని వాడుకున్నారు. బట్ తన ఆత్మీయ కుమారుని దగ్గరికి వచ్చేసరికి తన శరీరంలో ముళ్ళు, అది భౌతికమైన అస్వస్థత అని కొంతమంది అనుకుంటారు, కానీ భౌతికమైన అస్వస్థత కాదు, వాస్తవానికి సాతానుడు తన మీదకి తీసుకొని వస్తున్న శ్రమ అని ఎక్కువ మంది ఆ వాక్యాన్ని బాగా గ్రీకులో సందర్భానుసారంగా అధ్యయనం చేసిన వాళ్ళు చెబుతుంటారు. బట్ ఏది ఏమైనా అక్కడ ఉన్న పాయింట్ ఏంటంటే, నా కృప నీకు చాలును. సో అది ఆధ్యాత్మికంగా, సాంఘికంగా, పరిచర్యలో, అలాగే భౌతికమైనటువంటి కష్టాల విషయంలో కూడా ఆయన కృప మనకు చాలును. అవును, కృప చేత రక్షించబడ్డాం, కృప చేతనే రక్షించబడుతూ ఉన్నాం. సో ఆ ప్రాసెస్ని మనం అర్థం చేసుకుంటే అప్పుడు తిమోతికి ఎందుకు స్వస్థత జరగలేదంటే, పౌలులో విశ్వాసం లేక తిమోతిలో విశ్వాసం లేక అంటానికి వీల్లేదు. కానీ ఆ కృప మీద ఆధారపడి జీవించడం వాళ్ళు నేర్చుకున్నట కోసం, నా కృప నీకు చాలును అని ప్రభు పౌలు గారికి చెప్పినట్లు తిమోతికి కూడా నేర్పించినట్లున్నారు. సో కాబట్టి విశ్వాసం ఉంటే వెంటనే స్వస్థత జరిగిపోవాలి, విశ్వాసం ఉంటే అసలు అస్వస్థత అనేది ఉండకూడదు అనేది ఏమాత్రం కూడా వాక్యానుసారమైనది రైట్ కాదండి. సో మనం మీరు చెప్పిన దాని ప్రకారం, సో మనం నీతిమంతులుగా తీర్చబడేటువంటి విషయంలో మనం మన రక్షణ రూఢిపరచబడింది, అది పరిపూర్ణమైంది అక్కడ. కానీ మనల్ని పరిశుద్ధులుగా చేయబడేటువంటి అంశంలో మాత్రం రక్షణ కొనసాగించబడుతున్నటువంటి విషయం. పరిపూర్ణత విషయంలో అయితే మనం మన రక్షణ కోసం మనం ఎదురు చూస్తున్నాం. అయితే దీన్ని మనం భౌతికమైనటువంటి స్వస్థతల గురించి మాట్లాడేటప్పుడు దీన్ని మనం ఎట్లా, ఈ ఫ్రేమ్ వర్క్లో భౌతికమైనటువంటి స్వస్థతల గురించి మనం ఎట్లా ఆలోచించాలి? మీరు చెప్పారు కానీ కొంచెం క్లారిటీతో మీరు చెప్తుంటే, అంటే ఎస్పెషల్లీ యెషయా గ్రంథం 53 అధ్యాయంలో మనం ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది, దాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. వాస్తవానికి హీబ్రూని కరెక్ట్గా రిప్రజెంట్ చేస్తూ తెలుగులో కూడా అనువాదం ఎలా ఉందంటే, స్వస్థత కలుగుచున్నది అని ఉంది. తరువాత దీన్ని క్రొత్త నిబంధనలో ఉటంకించడం జరిగింది. మొదటి పేతురు పత్రిక 2 అధ్యాయం, ఇది యెషయా గ్రంథం 53:5 ఈ మాటలను పేతురు భక్తుడు ఆత్మచేత ప్రేరేపింపబడిన వాడై, రైట్, మొదటి పేతురు పత్రిక 2:21-25 కూడా ఉటంకించారు. అది కూడా చదివితే మనకేమవుద్దంటే, ఈ పాత నిబంధన యొక్క అర్థాన్ని, వాక్యం యొక్క అర్థాన్ని క్రొత్త నిబంధనలో ఎలా వివరించడం జరిగింది అనేది తెలుస్తుంది. సో మనం కూడా వివరించేటప్పుడు అదే పంధాలో వివరించాలి, దానికి భిన్నంగా వివరించకూడదు. అయితే ఏ సందర్భంలో పేతురు గారు ఈ వాక్యాన్ని అక్కడ కోట్ చేయడం జరిగింది, కొంచెం వివరిస్తారా? డెఫినెట్గా. సో 2 వెళ్ళి మనం ఆ మాటలు చదివి అప్పుడు అర్థం చేసుకొని చెప్పొచ్చండి. మొదటి పేతురు 2:21 చదువుతాను సాయి గారిని. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచాను. ఈ మొదటి పేతురుని ఎందుకు రాశారంటే, శ్రమను అనుభవిస్తున్నారు విశ్వాసులైనందుకు, క్రైస్తవులైనందుకు. ఎక్కడి నుంచి శ్రమ అంటే కుటుంబ సభ్యుల నుంచి, యూదులు యేసుప్రభుని మెస్సీగా అంగీకరించని కుటుంబ సభ్యులు శ్రమకు గురి చేస్తున్నారు. రోమా ప్రభుత్వము నుంచి శ్రమ వస్తుంది, ఇరుగు పొరుగు వారి నుంచి శ్రమ వస్తుంది. అప్పుడే
ఈ భయంకరమైనటువంటి శ్రమ ప్రారంభమైంది. ఏది? మన రోమా చక్రవర్తి నీరో క్రింద, అది చరిత్ర గ్రంథాలన్నింటిలో ఉంటుంది. సో అది ప్రారంభమైంది నీరో చక్రవర్తి యొక్క శ్రమ. సో ఆ శ్రమ ఆల్రెడీ ఎదుర్కొంటున్నారు, ఇంకా తీవ్రంగా ఎదుర్కోబోతున్నారు. సో వాళ్ళకి శ్రమను ఎట్లా ఎదుర్కోవాలి క్రైస్తవులుగా అనే దాని గురించి రాస్తూ, క్రీస్తు శ్రమ పడెను, ఆయన మనకు మాదిరి, ఓకే, అది తీసుకొస్తూ మాట్లాడుతూ ఏమంటున్నారు చూడండి, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించునట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. సో ఇది యేసు ప్రభునందు దేవుడు మనకిచ్చినటువంటి రక్షణను గురించిన విషయం. అలా రక్షణ పొందాం కాబట్టి మనం ఇలా యేసు ప్రభు కొరకు శ్రమ పొందటానికి, హింస అనుభవించడానికి, పర్సిక్యూషన్ ఎదుర్కోవడానికి ఆయనే మనకు మోడల్. ఆ విధంగా మనం కూడా ఎదుర్కోవాలని చెబుతూ అక్కడ ఈ మాటలు అంటున్నారు, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. సో గతంలో జరిగిపోయినట్లుగా దీన్ని వివరించారు ఇప్పుడు. సో అంటే నీతివంతులముగా తీర్చబడ్డ విషయాన్ని గురించి చెబుతున్నారు ఇక్కడ. ఎందుకంటే పరిశుద్ధులంగా మార్చబడుతున్నామని అక్కడే ఉంది కదా, రోమా 8:29-30 వాటిలో 28:29-30లో ఇక్కడ పాస్ట్ టెన్స్గా వాడారు. సో అంటే ఇక్కడ రక్షణను, యేసుక్రీస్తులో ఉన్న రక్షణను నీతిమంతులముగా తీర్చబడుటకు సంబంధించినదిగా తీసుకున్నారు. రైట్, ది ఆస్పెక్ట్ ఆఫ్ సాల్వేషన్ విచ్ ఈస్ డన్, నీతిమంతులముగా తీర్చబడ్డాం. ఇప్పుడు నీతిమంతులముగా మార్చబడుతూ ఈ శ్రమలో కూడా ఆయనను పోలి నిలబడదాం. రైట్, సో రెండు ఆస్పెక్ట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి, రక్షించబడుతూ ఉన్నాం, స్వస్థపరచబడుతూ ఉన్నాం, రక్షించబడి ఉన్నాం. సో భౌతికంగా కూడా స్వస్థపరచబడుతూ ఉంటాం. సో అనుదిన జీవితంలో అస్వస్థత కలిగినప్పుడు, ఉదాహరణకి మనం యాకోబు పత్రికలో ఒక విషయం చూస్తాం, విశ్వాసులకు అస్వస్థత కలిగితే వాళ్ళు ఏం చేయాలి అనే దాని గురించి టీచింగ్ ఉంది. ఇది రికమెండెడ్ ప్రిస్క్రిప్షన్, ఇది ఇలా చేయాలి అని ఉంది. సో ఆ యాకోబు 5 మనం ఒకసారి చూద్దామండి. ఓకే, తప్పకుండా అండి. ఇది అందులోకి వెళ్లే లోపల ఒకసారి యెషయా గ్రంథంలో ఉన్నటువంటి మనం సందర్భంలో కూడా మనం ఒకసారి గమనిస్తే, 53వ అధ్యాయంలో మనకి ఉపయోగించబడినటువంటి మాటలు ఏంటంటే, 3 ప్రధానమైనటువంటి మాటలు మనకు కనిపిస్తాయి. ఏంటంటే అవోన్, కథ అండ్ పేష. సో ఈ 3 కూడా మా ఈ యెషయా గ్రంథంలో ఈ 3 విషయాలు వల్ల ఇజ్రాయేలు చెరలోకి పట్టబోయింది. సో ఇజ్రాయెల్ని చెరలోంచి బయటకు తీసుకురావాలంటే ఈ 3 అపరాధ పరిహారార్థ బలిగా, అషామ్ అనేటువంటి ఇంకొక మాట ఉపయోగించబడింది, అపరాధ పరిహారార్థ బలిగా చేస్తే గానీ వారు చెరలోంచి బయటకు రావడానికి వీల్లేదు. సో ఇక్కడ మనకి నేపథ్యం కూడా క్రయధనాన్ని చెల్లించి విడుదల చేయటం అని ఖచ్చితంగా అర్థం. అక్కడ వేటల వల్ల వారు చెరలోకి వెళ్ళారు, స్లేవరీలోకి, బానిసత్వంలోకి ఎందుకు వెళ్ళారంటే ఈ 3 విషయాల వల్ల, పేష, అవోన్, ఖెత. సో అక్కడ మనకి నేపథ్యంలో కూడా స్పష్టంగా చెప్పేది ఏంటంటే, ఇక్కడ భౌతికమైనటువంటి స్వస్థత అనేది ప్రధానమైనటువంటి అంశం కాదు ఇక్కడ. ఎందుకంటే ఇజ్రాయేలీలు సఫర్ అవుతున్నటువంటిది 53వ అధ్యాయంలో వారు చెరలో ఉన్నప్పుడు వారి యొక్క పరిస్థితిని గురించి చెప్పబడినటువంటి ప్రవచనం. యెషయా గారు 100 సంవత్సరాల ముందే వారి చెరలోకి వెళ్ళక ముందే చెప్పారు. సో వాళ్ళు బాధపడుతున్నది భౌతికమైనటువంటి అస్వస్థతతో కాదు, దేవుని యొక్క సన్నిధిని కోల్పోయారు. ఎందుకంటే వారు దేవుడు వారికి ఇచ్చినటువంటి భూభాగం నుంచి వారు ఉమ్మివేయబడ్డారు, వారి పాపాల వలన చెరలో పట్టబడ్డారు కాబట్టి అందులో నుంచి వారు ఎట్లా విడుదల పొందుతారు అనేటువంటిది నేపథ్యం ఇక్కడ. సో దీనిని కంప్లీట్గా మనం పక్కన పెట్టేసి ఇది కేవలం భౌతికమైనటువంటి స్వస్థతకు సంబంధించింది మాత్రమే అని చెప్తే ఖచ్చితంగా వాక్యాన్ని మనం వక్రీకరిస్తున్నట్టు, దాన్ని సరిగ్గా అవగాహన లేకుండా, సరిగ్గా విభజించకుండా తప్పు చేస్తున్నట్టు. వండర్ఫుల్. నేనేమో ఈ దైవ జ్ఞాన శాస్త్రం థియాలజీ పరంగా విశ్లేషిస్తే, మీరు బిబ్లికల్ స్టడీస్ బిబ్లికల్ లాంగ్వేజ్ పరంగా మీరు విశ్లేషించి, రెండు కూడా ఒకే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నాయి, ధృవీకరిస్తున్నాయి. ఆ తర్వాత అలానే మనం అసలు
భౌతికమైనటువంటి స్వస్థత అసలు లేదు అని అంటలేదు. మీరు చెప్పిన దాంట్లో చాలా స్పష్టంగా చెప్పారు ఏంటంటే భౌతికమైనటువంటి స్వస్థత గురించి మనం వచ్చినప్పుడు ఏం చేయాలని యాకోబు రాసిన పత్రిక చదవమన్నారు. ఒకసారి దయచేసి అది కూడా చెప్తారా? ఎందుకంటే ఆయన ఇచ్చిన రక్షణలో భౌతికమైన రక్షణ కూడా ఈవిడి ఉన్నది. ఆసమ్, రైట్. అందుకని ఒక విశ్వాసికి అస్వస్థత ఉంటే ఏం చేయాలి అనేది ఇక్కడ సంఘం కాంటెక్స్ట్ లో చెప్పడం జరుగుతుంది. యాకోబు పత్రిక 5:13-15 అండి. మీలో ఎవనికైనను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎవనికైనను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. పెద్దలను, వాస్తవానికి ఈ మాట పెద్దలు, ఎల్డర్స్ లేకపోతే ఓవర్సియర్స్ లేకపోతే షెపర్డ్స్ అనేది ఎప్పుడు ప్లూరల్లో ఉంటుందండి, బహువచనంగా ఉంటుంది. ఈరోజు సంఘాల్లో మనం చూస్తున్నట్టుగా ఏం కనిపించట్లేదు, వన్ మ్యాన్ షోలు ఎక్కువైపోయింది. న్యూ టెస్టమెంట్ మొత్తంలో కూడా సంఘ నాయకత్వాన్ని గురించి వచ్చిన ప్రతి సందర్భంలో రైట్ పెద్దలు అని ఉంటుంది. రైట్, దానికి మూడు గ్రీకు మాటలు ఉన్నాయి, మూడింటి అర్థం ఒకటే. కాపర్లుగా కానీ లేకపోతే ఓవర్సియర్స్గా కానీ ఇట్లా కాపర్లుగా కానీ దాన్ని తర్జుమా చేయడం జరిగింది. బట్ ఆ మూడు మాటలు ఒకే గ్రూప్ ఆఫ్ పీపుల్ని సూచిస్తుంది. సో ఎక్కడైనా సంఘం ఇలా పెద్దలతో నడిపించబడేది కాకుండా ఒక్క వ్యక్తి నాయకత్వంలో నడిపించబడుతుంది అనుకోండి, ఒక్క వ్యక్తే మొత్తం నడిపిస్తున్నారు అనుకోండి, అది సరి అయిన సంఘం కాదు అని మనం గుర్తించాలి. నూతన నిబంధన సహితమైనటువంటి, నూతన నిబంధన ప్రిస్క్రైబ్ చేస్తున్నటువంటి సంఘం కాదు. రైట్. సో పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభు నామమున, వాళ్ళ సొంత నామాన్ని బట్టి, సొంత శక్తిని బట్టి, మెరిట్ని బట్టి కాదు, ఆధారపడవలసింది ప్రభు మీద, ప్రభు నామం మీద. అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. ఎందుకు ఇలా ప్రార్థన చేయాలి అని అంటే 15 విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును, అతడు పాపముల చేసిన వాడైతే పాపక్షమాపణ పొందును. అంటే ఇక్కడ ఒక క్లూ మనకు తెలుస్తుంది, ప్రతి అస్వస్థత పాపం వలన కాదు. కరెక్ట్. కానీ ఏదైనా అస్వస్థత పాపం వలన వచ్చిందైతే ఈ విశ్వాస సహితమైన ప్రార్థన చేత పాపం క్షమించబడుతుంది, ఆ పాపం వలన వచ్చిన అస్వస్థత కూడా స్వస్థపరచబడుతుంది. సో ఇది స్పష్టంగా ఏమి తెలియచేస్తుంది అని అంటే, ఇప్పుడు రక్షించబడుతూ ఉన్న మనం, నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్న మనం, ఈవెన్ భౌతికమైన అస్వస్థతలకు గురవుతూ ఉన్న మనం స్వస్థత పొందటానికి ఇది ఒక మార్గం. ఓకే, పెద్దలు ప్రార్థన చేయటం, అది విశ్వాస సహితమైన ప్రార్థన కాబట్టి స్వస్థపరచే శక్తి ఆ ప్రార్థనలో ఉంటుంది, ప్రభువు మీద ఆధారపడి చేసే పని. గ్రూప్ ఆఫ్ ఎల్డర్స్ టుగెదర్ చేయవలసిన పనిది. అయితే కొరింథీకి రాస్తున్నటువంటి పత్రికలో, అక్కడికి వెళ్లే ముందు ఒకటే సుధాకర్, ఓకే, ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో ఒక సంఘంలో జరిగినటువంటి సన్నివేశం గురించి అసలు పబ్లిక్గా చెప్పబడినటువంటి టీచింగ్ కూడా నేను నా చెవులారా విన్నాను. సో వాక్యంలో ఎల్డర్స్ అంటే ఇట్లా పెద్దలు ఎవరైనా రోగం వచ్చినప్పుడు ఎల్డర్స్ వచ్చి ప్రార్థిస్తే స్వస్థ పొందుతారన్నారు. కాబట్టి ఒక వ్యక్తి దారుణంగా ట్రాఫిక్ యాక్సిడెంట్ అయినప్పుడు ఆ ట్రాఫిక్ యాక్సిడెంట్లో హాస్పిటల్కి తీసుకువెళ్లకుండా వ్యక్తిని, సో ఎల్డర్స్ చేస్తే ఇతను విశ్వాసి కాబట్టి ఎల్డర్స్ ప్రార్థన చేస్తే స్వస్థపడతారని వాక్యం చెప్పింది కాబట్టి అని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్లకుండా సంఘ నాయకుల దగ్గరికి తీసుకువెళ్ళడం జరిగినటువంటి సన్నివేశం ఉంది. అయితే నేను ఇక్కడ మనం చర్చించడానికి తీసుకొచ్చేటువంటి అంశం ఏంటంటే, ఇలా ప్రతిసారి మనం ఇలా చేస్తే ఖచ్చితంగా స్వస్థత వస్తుందా అని చెప్తుందా వాక్యం? లేకపోతే మనం అసలు మెడిసిన్ ఉపయోగించకుండా లేకపోతే డాక్టర్స్ దగ్గరికి వెళ్లకుండా మనం ఈ ఇలాగే చేయాలి అని చెప్తుంది? రెండు అంశాలు చెప్తున్నాను. వెరీ గుడ్. కొంచెం ఎక్సలెంట్, మంచి విషయాలు అడిగారు. మనం ఆల్రెడీ పౌలు గారి విషయం ప్రస్తావించాం, అది భౌతికమైన స్వస్థత విషయమా లేకపోతే వేరే విధమైన విడుదల విషయమా అనే విషయాన్ని ప్రక్కన పెట్టిన ఒక సత్యాన్ని అది బోధిస్తున్నది. ఆ సన్నివేశం ఏంటంటే, పౌలంతటి ఆయనే అనేకులను స్వస్థపరచటానికి ఎవరినైతే దేవుడు సాధనంగా వాడుకున్నారో ఆయనే ముమ్మారు ప్రార్థన చేస్తే ఆయన సమస్యకు పరిష్కారం కావాలని దేవుడు ఏం చెప్పారు ఆయనకి? నా కృప నీకు చాలును. అంటే ఆ సమస్యను నేను తీయడం లేదు, కానీ ఆ సమస్య
ఉన్నప్పటికీ జీవించడానికి పరిచర్యను చేయడానికి నేను కృపనిస్తాను అన్నారు. కరెక్ట్. దాన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, మనం అడిగిన ప్రతిసారి విశ్వాసంతో అడిగాం కాబట్టి అడిగిందల్లా ఆయన వెంటనే ఇచ్చేసేయాలి అనేది కాదు. ఆయన ఇష్టం, ఆయన చిత్తం. కొన్నిసార్లు ఇస్తారు, కొన్నిసార్లు ఇవ్వరు. అదొకటి. తిమోతి విషయంలో కాంటెక్స్ట్, పౌలు గారి పరిచర్య, ఆయనను దేవుడు స్వస్థపరచడానికి వాడుకున్న విధానం ఇవన్నీ చూస్తే ఇంతకుముందు డెఫినెట్గా ప్రార్థన చేసి ఉంటారు. కానీ దేవుడు ఆయనకి కూడా కృపాసహితమైన జీవితం, పరిచర్య, ప్రభు మీద ఆధారపడుతూ సమస్యను ఎదుర్కొంటూ పరిచర్య చేయడం నేర్పించడం కోసం కడుపు నొప్పి తీసేయలేదు. అందుకని నీ కడుపు నొప్పి కోసం కొంచెం ద్రాక్షరసం వాడమని ప్రిస్క్రిప్షన్ ఆఫ్ అ మెడిసిన్ లాంటిది ఇచ్చారు. ఎందుకంటే ఆ రోజుల్లో నీళ్లు మంచి క్వాలిటీ కలిగి ఉండేవి కాదు, వాటర్ బాండ్ డిజీజెస్ వచ్చి కడుపులో అస్వస్థత కలగటం చాలా కామన్గా ఉండేది. అందుకని అక్కడ ఉన్న వాళ్ళు నీళ్లు మామూలుగా తాగేవాళ్ళు కాదు, ద్రాక్షారసం తాగేవాళ్ళు. ఎందుకంటే ఈ అస్వస్థతలను ఇదవటం కోసం. సో ఒక మెడిసిన్ లాగానే దాన్ని ప్రిస్క్రైబ్ చేశారు. అర్థమవుతుందండి. పాత నిబంధనలు కూడా అంజూరపు అడలు. సో వీటన్నిటిని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ప్రతిసారి ఆయన స్వస్థతే ఇవ్వాలి, సమస్యనే తొలగించాలి అనేది సరి అయిన వాదన కాదు. సమస్యను తొలగించకుండా, అస్వస్థతను తీసివేయకుండా, వాటిని కలిగి ఉండి కూడా విజయ జీవితాన్ని ప్రభు కొరకు జీవించడం, సేవ చేయడానికి అవసరమైన కృపను పొంది ఆ కృప కలిగి జీవించడం కూడా దేవుడు కొన్ని కొంతమంది విషయాల్లో, కొన్ని సందర్భాల్లో చేస్తారు. రైట్. అదొకటి. సో ఈ ఎపిసోడ్లో చెప్పినటువంటి అనేకమైనటువంటి ముఖ్యాంశాలను బట్టి మీకు, మా ప్రేక్షకులందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.